ఇప్పుడు నేను దేవుని బిడ్డను, అయితే నాకు ఈ లోకములో శ్రమలు ఎందుకు వస్తున్నాయి, శరీర బలహీనతలు ఎందుకు, శరీరములో ఎందుకు నేను బాధపడాల్సి వస్తుంది, ఈ షుగర్ ఎందుకు, ఈ బీపీ ఎందుకు, ఈ శరీరంలో అనేక రకాల బాధలు లేదా ఒత్తిడి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఇతర సమస్యలు ఎందుకు, నీకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు, నేను ప్రార్థించటం లేదా, నేను దేవుణ్ణి అడగటం లేదా, నేను అడుగుతున్నాను దేవుణ్ణి, ప్రార్థిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు ఈ సమస్య, ఎందుకు నేను అనుభవించాలి, నేను అనుభవించకూడదు కదా అని నువ్వు మనమందరం అనుకుంటున్నాం ఇక్కడ. కానీ వాస్తవానికి దేవుని పిల్లలకు ఎలాంటి మరి పరీక్షలు ఉంటాయి మనం ఆలోచన చేయాలి. హెబ్రీ 11 ఒకసారి తీసుకుందాం. శరీర శ్రమల నుండి కాదు, ఆయన నీకు విమోచన ఇవ్వాలనుకున్నది ఈ శరీర శ్రమల నుండి కాదు. ఉదాహరణకు మనం చూస్తాం ఇక్కడ 4వ వచనంలో, ఇక్కడ మనము ఈ 11వ అధ్యాయములో విశ్వాస వీరులు ఇక్కడ మనం చూస్తాం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చూడండి, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు, అంటే చనిపోయిన తర్వాత కూడా ఆయన విశ్వాసము ద్వారా ఈరోజు ఆయన బ్రతికే ఉన్నాడు. ఒకవైపు మనం చూస్తే ఇక్కడ హేబేలు కయ్యును అన్నదమ్ములే, రక్త సంబంధులు, కానీ వారిలో ఏమొచ్చింది, ఎందుకు వారు మరి కయ్యును ఏబేలును చంపాలని ఆశపడ్డాడంటే, ఇది మరి ఆయన దేవునికే కదా ఇచ్చాడు, దేవునికే కదా భయపడ్డాడు, దేవునికే కదా ఆయన ఇవ్వాలని ఆశపడ్డాడు, మరి ఎందుకు ఈ ఏబేలుకి మరణము వచ్చింది అంటే, దేవుడు అతనిని ఇక్కడ ఈ శరీర బాధల నుండి విడిపించడానికి కాదు, అతనికి పరీక్ష పెట్టింది. హేబెలును దేవుడు ఆయన ప్రేమించాడు, అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆయన అర్పణ పైన దేవుడు దృష్టి పెట్టాడు. కయ్యూను కంటే శ్రేష్టమైనది ఇవ్వాలని మరి దేవునికి విలువను ఆయన ఇచ్చాడు, దేవునికి ప్రత్యేకమైనది ఇవ్వాలని ఆయన ఆలోచించాడు. మంచిదే, మనం కూడా ఈరోజు శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలని మనం ఆశపడతాం కదా. కొంతమంది జీతం రాగానే అందులో ఒక భాగము ఎప్పుడు దేవుని కోసం తీసి పెడతాం మనం. కొంతమంది మరి వచ్చిందంతా కూడా ముందు ఖర్చు పెట్టుకొని మిగిలిపోతే అప్పుడు ఆలోచన చేస్తారు, ముందు నా అప్పులు నా బాధలు నా కష్టాలు అన్నీ కూడా అనుకున్నాక తర్వాత. కానీ ఈయన అట్లా చేయలేదు, అంటే కయ్యూనులాగా ఈయన చేయలేదు, కయ్యూనులాగా చేయలేదు కాబట్టి దేవుని దృష్టి అతని మీదికి వచ్చింది. ఎప్పుడైతే దేవుని దృష్టి అతని మీదికి వచ్చిందో అపవాది కూడా అతని పైన దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, అప్పటి వరకు కయ్యూను చాలా బాగున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని దృష్టి ఏబేలు మీదకి వచ్చిందో, ఆయన అర్పణను దేవుడు అంగీకరించాడో, అప్పుడు వచ్చింది అక్కడ ఈయనకు బాధ. మరి ఎందుకు దేవుడు ఆయనను విడిపించలేకపోయాడు? విశ్వాస వీరులు అని ఎందుకు వాళ్ళకి పేరు వచ్చిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకు ఆ పేరు వాళ్ళకు వచ్చిందంటే, వారు దేవుని కోసం బ్రతికేవారు, దేవుని కోసము జీవితాలను త్యాగము చేసేవారు. ఒక సైనికుడు తన దేశాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని
కూడా లెక్క చేయడు. యుద్ధానికి వెళ్ళే సైనికుడిని మనం కనుక ఆలోచన చేస్తే, మరి వారు ఆ సైన్యంలో చేరేటప్పుడే వాళ్ళకి తెలుసు ఏంటంటే, ఖచ్చితంగా చచ్చిపోతావురా, యుద్ధం కనుక వస్తే నువ్వు బ్రతకవు అని వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు కావాలనుకుంటావో, నువ్వు సిద్ధపడాలా, ఈ లోకములో మన జీవితము మన యాత్ర ఇదంతా కూడా ఒట్టి నాటకమని, దేవుని దగ్గరనే శాశ్వతమైనటువంటి జీవం ఉన్నదని. అందుకే యేసయ్య వెళ్తూ ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి వస్తా, లేని ఎడలా మీకు చెప్తా అన్నాడు. అవునా? మనమేమో ఈ లోకములో ఎంత ప్రయత్నం చేస్తామంటే, జీవితం అంతా కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని పిల్లలను స్థిరపరిచి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకరోజు వస్తుంది, దేవుడు అంటాడు, నా బిడ్డ చాలు ఇంకా వచ్చేసేయాలి. అయ్యా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బిజినెస్ ఉంది, ఆ ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. దేవుడు అంటాడు, నేను చెప్పాను ఇవన్నీ నువ్వు సంపాదించుకోమని. నేను చెప్పలేదు కదా, ఒకవేళ నువ్వు ఉందామన్నా నీ శరీరం సహకరించదు. అయితే మంచివాడు ఆయన ఏబేలు ఆ శరీరము బహుభయంకరముగా వేదనకు గురి అయిపోయింది, నలగొట్టబడ్డాడు. అయినా అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే ఆయన బ్రతికే ఉన్నాడు, ఇంకా దేవుని దృష్టిలో చనిపోలేదు. ఈరోజు వాక్యము ద్వారా ఆయన జీవించి ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో మనము నీతిగా జీవించడానికి, సత్యమును అనుసరించి జీవించడానికి మనము ప్రయాసపడాలి. అందుకే అన్నాడు యూదులను గురించి ఆయన ఏమన్నాడు, మరి ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా వాక్యాన్ని మరి విని విశ్వసించి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు, తండ్రి అయిన దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. హల్లెలూయా.